ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు మారింది పులివెందుల నియోజకవర్గం పరిస్థితి. తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను రెండు పార్టీల అధినేతలు తొలి జాబితా విడుదల చేయటంతో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి పోటీగా బీటెక్ రవిని బరిలోకి దించబోతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అలాగే మరోవైపు జగనన్నకు పోటీగా కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల కూడా పులివెందుల నుంచే బరిలోకి దిగబోతున్నట్టు ఏపీ రాజకీయ సర్కిల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమై నిజంగానే షర్మిల పులివెందుల ప్రజాక్షేత్రంలో నిలిస్తే, టీడీపీ సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మరియు షర్మిల మధ్య పెద్ద ఫైట్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట, అందులో నో డౌట్. అయితే గత ఎన్నికల వరకు పరిస్థితి వేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన చీలిక పులివెందుల ప్రజలకు సైతం రెండు వర్గాలుగా చీల్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రెండేళ్ల నుంచి వైఎస్ కుటుంబంలో అన్న జగన్కు, చెల్లెలు షర్మిలకు మధ్య విభేదాలు చెలరేగుతూ వచ్చాయి. దీనికి తోడు కూతురు వెంటే విజయమ్మ వెళ్లడం, బాబాయ్ కూతురు సునీత కూడా జగన్కు యాంటీగా ఉండటంతో జగన్కు టప్ ఫైట్ అనే చెప్పచ్చు. ఇదిలా ఉంటే సీఎం పదవిలో షర్మిలను కూర్చోబెట్టే వరకు అండగా ఉంటాను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖ సభలో ప్రకటించారు. ఆయన ప్రకటనతో షర్మిల ముఖంలో ఆనందం కనిపించింది. కానీ సీఎం పదవి అంత సులువుగా వస్తుందా అన్నదే చర్చ. ఆ పదవి కోసం షర్మిల సోదరుడు జగన్ పదేళ్లపాటు నానా రకాలైన కష్టాలు పడ్డారు. ప్రజలకు చేరువ కావటానికి ఆయన ఎన్నో రకాలైన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఎన్నికలలో పోటీ చేసి రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వైఎస్ఆర్ అయితే మూడు దశాబ్దాల పాటు వేచి చూస్తే తప్ప సీఎం పదవి ఆయనకు దక్కలేదు. దానికోసం ఆయన మండు టెండలో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా భారీ పాదయాత్రను నిర్వహించారు. షర్మిల సీఎం అవటం పక్కన పెడితే ముందు వైఎస్ షర్మిల రాజకీయం ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు, అది మూడేళ్లలోపే కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ఆమె ఇప్పుడు ఏపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ఎన్నికలకు ఎంతో దూరం లేదు. మే 13న ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. ఈలోపే ఆమె ఏంటో అన్నది ప్రజలకు నిరూపించుకోవాలి. తాను ఏపీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. జగన్ అందిస్తున్న సంక్షేమం ముందు ప్రతిపక్షాల మాటలు వినే స్థితిలో ప్రజలు లేరు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పైగా షర్మిల ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా చేస్తారా అన్నది ఇంతవరకు తెలియలేదు. ఆమె ఓటు హైదరాబాదులో ఉంది అని అంటున్నారు. ఆమె పోటీ చేయాలంటే ఓటు మార్పించుకోవాలా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక ఆమె పోటీ చేస్తే ఏ సీటులో అన్నది మరో చర్చగా ఉంది. పోనీ నిజంగా ఆమె సీఎం జగన్పై పోటీకి దిగాలంటే అసలు ఏపీలో కాంగ్రెస్ స్థాయి ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. ఏపీలో కాంగ్రెస్ తీరు చూస్తే నోటా కంటే ఓట్లు తక్కువగా ఆ పార్టీకి వచ్చాయి. ఈసారి ఏమైనా పెరుగుతాయా అన్నది చూడాలి తప్ప సీట్లు ఎన్ని గెలుస్తుంది అన్నది లెక్కవేయకూడదు అనేవారు ఉన్నారు. రేవంత్ రెడ్డి తన స్పీచ్లో పాతక ఎమ్మెల్యే సీట్లు ఇస్తే చాలు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏపీలో కాంగ్రెస్కి అధికారం మీద ఆశ లేదు, తమకు ఆ సీన్ లేదు అని చెప్పకనే చెప్పేశారు తెలంగాణ సీఎం రేవంత్. ఇక సీఎం షర్మిల అని రేవంత్ రెడ్డి అంటున్నారు. పాతక సీట్లు వస్తే ఆమె ఎలా సీఎం అవుతుందని ప్రత్యర్థులు అంటున్నారు. ఇంతకీ షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అసలు ఏ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడతారు అన్నది ఇంకా తేలలేదు. అసలు అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఢీకొట్టగలిగే అభ్యర్థులు కాంగ్రెస్లో ఉన్నారా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ టైంలో షర్మిల పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవాలి. అది ఆమె రాజకీయ జీవితానికి పెద్ద సవాల్ అని అంటున్నారు. అయితే ఏపీలోకి రాగానే వైఎస్ జగన్ పాలనపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వైసీపీ పాలనను ఎండగడుతున్నారు. ఈ పరిస్థితులను చూసి జగన్కు పోటీగా కాంగ్రెస్ తరపున షర్మిలను పులివెందుల నుంచి పోటీ చేయించడానికి అధిష్టానం రెడీ అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల గెలవటం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం కాబట్టి. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా, ఇంకా చెప్పాలంటే అండగా ఉన్న పులివెందులలో నిలబడటమే కరెక్ట్ అన్న ఆలోచనలో ఇటు కాంగ్రెస్ అటు షర్మిలలో ఉన్నట్టు తెలుస్తోంది.
షర్మిల నిజంగానే పులివెందుల బరిలో నిలిస్తే మాత్రం త్రిముఖ పోటీ రసవత్తరంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. అన్నా చెల్లెల మధ్య జరిగే పొలిటికల్ బిగ్ ఫైట్లో ఓట్ల చీలిక భారీగా ఏర్పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగే పొలిటికల్ ఫైట్ అటు టీడీపీ అభ్యర్థి అయిన బీటెక్ రవికి ప్లస్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సీఎం జగన్ చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు మళ్లీ జగన్కే ఓటు వేసి గెలిపిస్తారని మరికొందరు అంటున్నారు. పైగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఇప్పటికే ఆ మూడు పార్టీలలో అసమ్మతి సెగ రగులుతోంది. దీంతో క్యాడర్ చిన్నాభిన్నమవుతోంది. కరెక్టుగా ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించడంతో ఆ మూడు పార్టీలలో ఒకంత గందరగోళం కూడా ఉంది. పైగా జగన్ని ఓడించడానికి నలుగురు ఏకమైతే జగన్ మాత్రం సోలోగా యుద్ధానికి సిద్ధమంటూ వస్తున్నాడన్న సింపతి కూడా ఉంది. దీంతో మళ్లీ జగన్నే ప్రజలు ఆశీర్వదిస్తారన్న టాక్ కూడా ఉంది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి కాంగ్రెస్ని కాదని కొత్తగా పార్టీని స్థాపించినప్పటి నుంచి జగన్పై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. దీంతో జగన్కి చెక్ పెట్టాలంటే ఆయన కుటుంబానికి చెందినవారు అయితేనే కరెక్ట్ అనుకుంటున్న తరుణంలో షర్మిల కాంగ్రెస్కు పెద్ద అవకాశంగా కనిపించింది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇరకాటంలో పెట్టాలంటే కడప నుంచి పోటీ చేయటమే సరైందని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా కడప నుంచి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ షర్మిల బరిలోకి దిగటం ఖాయమని తెలుస్తోంది. ఏపీ 25 మంది పార్లమెంటు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25వ తేదీన విడుదల చేయవచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేయాలంటే షర్మిల బరిలో ఉంటేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ అంచనాలు వేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 175 అసెంబ్లీ, 25 లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ 128 మందిని ప్రకటించేసింది. జనసేన సైతం 15 మందిని ఫైనల్ చేసింది. ఇక బీజేపీ, జనసేన మిగిలిన స్థానాల్ని ప్రకటించనున్నాయి. వామపక్షాలతో కూటమిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులుగా ఎవరు నిలబడాలా అని ఈ మధ్యే అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కిన షర్మిల అసలు ఎవరిని ఫైనలైజ్ చేశారో, ఏ కేటగిరీలో ఫైనలైజ్ చేశారో చూడాలి మరి.